ఏపీ అసెంబ్లీ తీరు మారలేదు అధికార పక్షం ఎప్పటిలాగా ప్రతిపక్షంపై వ్యక్తిగత దోషణను దిగింది ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడంపై చర్చించాలనే వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ తిరస్కరించారు అధికార పార్టీ వారు లేచి వరుసగా జగన్ను దూషించారు ఎమ్మెల్యే బోండా ఉమా జగన్ను దొంగ అని అభివర్ణించారు జగన్ జైల్లో ఉన్న సమయంలో ఏం చేశారో ఆ వీడియోలు కూడా ప్రదర్శించాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు అలీబాబా నలభై మంది దొంగల తరహాలో జగన్ వైసీపీ ఎమ్మెల్యే ప్రవర్తన ఉందని వ్యాఖ్యానించారు బోండా ఉమా తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా మైకులు తీసుకుని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇష్టం వచ్చినట్లు తిట్టారు వీళ్ళ మనకు న్యాయం చేసేది అంటూ తలలు పట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు అది సంగతి